డాక్టర్ గారు మా అమ్మగారి వయసు 48 సంవత్సరాలు. తనకు లో షుగర్ ఉంది. తను ఎక్కువగా ఏదైనా పని చేస్తే స్పృహ కోల్పోతుంది. దీనికి ఎటువంటి చికిత్స ఇప్పించాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. స్పృహ కోల్పోవడం దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చండి. మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అప్పుడప్పుడు మనందరిలో ఏంటంటే రక్తహీనత ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే పర్టికులర్గా మనం దీన్ని ఎనీమియా అని పిలుచుకుంటాం వాడుక భాషలో. ఎనీమియా అంటే మనకు ఉండాల్సిన దానికన్నా హీమోగ్లోబిన్ లెవెల్ ఒంట్లో తక్కువగా ఉండడం. సో నార్మల్గా మగవారిలో అనుకోండి 13 నుంచి 15-16 గ్రాముల వరకు హీమోగ్లోబిన్ ఉండాలి. అలానే ఆడవారిలో అనుకుంటే మనకు కనీసం 12 నుంచి 14 గ్రాముల మధ్యలో హీమోగ్లోబిన్ ఉండాలి. ఆడవారిలో మనం జనరల్గా ఏంటంటే రక్తహీనత ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో వారు ప్రైమరీగా ఏంటంటే వారి హీమోగ్లోబిన్ అప్పుడప్పుడు మేమైతే 7-8 దగ్గరే చూస్తూ ఉంటాం. సో ఎవరిలో అయితే హీమోగ్లోబిన్ లెవెల్ తక్కువగా ఉంటుందో వారికి జనరల్లీ ఎనర్జీ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. వారికి ఉట్టుట్టినే ఆయాసం రావడం, ఆ తర్వాత అప్పుడప్పుడు స్పృహ కోల్పోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. లో షుగర్ అంటే సరిగ్గా తినకపోవడం వల్ల లో షుగర్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ కానీ దానివల్ల ప్రతిసారి స్పృహ కోల్పోవడం అనేది కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం స్పృహ కోల్పోవడానికి ఇంకేమైనా రీజన్ ఉందా అనేది కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకొని దానికి సరైన టెస్ట్లు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే ఈసీజీ టెస్ట్ కూడా చేయించుకోవాలి. అప్పుడప్పుడు మన ఈసీజీ అంటే మన హార్ట్ ఎలా కొట్టుకుంటుంది, మన గుండెకాయ కరెక్ట్గా ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎలా ఉంది అనేది మనం చెక్ చేస్తాం ఈసీజీలో. సో ఈసీజీ ఒకటి చేయించుకోవడం, ఈసీజీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయో చూసుకోవడము, ఆ తర్వాత నెక్స్ట్ ఈ హీమోగ్లోబిన్ ఒకటి చెక్ చేసుకోవడము, ఎనీమియా ఎంత ఉంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోవడము, ఆ తర్వాత షుగర్ లెవెల్స్కి మనం రెగ్యులర్గా ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అని చేస్తూ ఉంటాం. ఇది ఒకటే కాకుండా మనం 3 నెలల షుగర్ యావరేజ్ HbA1c అనేది కూడా చెక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు షుగర్ మరీ 60 కంటే తక్కువ పడిపోయినప్పుడు కూడా స్పృహ కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కానీ మధుమేహం లేని వారిలో 60 కంటే తక్కువగా పడిపోవడం చాలా అసహజం అనమాట. అందుకోసం ఒకసారి మనం ఈ టెస్ట్లన్నీ చేసుకుంటే ఆ తర్వాత దగ్గరలో ఉన్న మీరు ఫిజిషియన్ని కూడా కన్సల్ట్ చేస్తే వారు ఇదొకటే కాకుండా నరాల ప్రాబ్లం ఏమైనా ఉందా అన్నది కూడా ఒకసారి చూసి నిర్ధారిస్తారు. అప్పుడప్పుడు నరాల ప్రాబ్లం అంటే మెయిన్గా మెదడులో ఉన్న ప్రాబ్లం ఉండడం, సర్వైకల్ స్పాండిలోస్ ఉండడం అలాంటివి జరిగినప్పుడు కూడా ఈ సడన్గా స్పృహ కోల్పోయే అవకాశాలు ఉంటాయన్నమాట. వీరికి ఏంటంటే సర్వైకల్ స్పాండిలోస్ ఉన్నప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపించడం, సో ఒక్కసారి కింద పడిపోవడం, కొంతమందిలో వేసవైకల్ సింకోప్ అంటాం అనమాట. అంటే ఏదన్నా ఒక చిన్న రీజన్ వల్ల అప్పుడప్పుడు సడన్గా కళ్ళు తిరిగి కింద పడే అవకాశాలు ఉంటాయి అనమాట. సో అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది దగ్గరలో ఉన్న ఫిజిషియన్ ఒకసారి నిర్ధారించి దానికి సరైన టెస్ట్లు సూచిస్తారు. సో దగ్గరలో ఉన్న ఫిజిషియన్ ఒకసారి కన్సల్ట్ చేసి టెస్ట్లు చేయించుకుంటే దేనివల్ల ప్రాబ్లం అనేది మనం నిర్ధారించవచ్చు.